ఒక శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. అంటే లలిత సహస్రనామాలని అందరూ చదువుతారు, కానీ దాని అర్థాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోరు. అది అర్థం చేసుకుంటే దాని యొక్క ఫలితం చాలా బాగుంటుంది. అలాగే అమ్మవారిని ఆరాధించేటప్పుడు, ఆ లలిత సహస్రనామాలు చేసేటప్పుడు అమ్మవారు మన ఎదురుగా ఉన్నట్టుగా మనకి గోచరిస్తుంది. సో అటువంటి భావన కలిగించేటువంటి ప్రయత్నమే ఇది. ఇందులో మీకు అమ్మవారి యొక్క పరిపూర్ణ వివరణ వన్ బై వన్ ఇచ్చుకుంటూ వస్తాను. సో ఇప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముధ్యత అంటే ఏంటంటే, ఓ శ్రీమాత అందరికీ తల్లి అయినటువంటి ఓ శ్రీమాత జగజ్జనని అని అర్థం. శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనగా ఈ సృష్టికి మొత్తాన్ని సింహాసనంగా, అంటే ఈ సృష్టి యావత్తుని పరిపాలించేది మరియు వాటన్నిటికీ శక్తిని అందించేది మరియు వాటిని తన ఆధీనంలో ఉంచుకొని పరిపాలించేటువంటి రాజ్యం అనుకున్నాం. ఈ సృష్టిని పూర్తిగా ఒక రాజ్యం అనుకుంటే ఆ రాజ్యానికి సింహాసనం వేసుకొని పరిపాలించగలిగిన ఏకైక శక్తి స్వరూపిణి ఎవరైనా ఉన్నారు అని అంటే అది అమ్మవారు అని అర్థం. శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీ మహారాజ్ని అనంటే గొప్ప శక్తివంతురాలైనటువంటి అమ్మ. నీ అంత శక్తివంతురాలు ఇక ఎవరూ లేరు శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ సృష్టి యావత్తును కూడా అమ్మవారే పరిపాలిస్తుంది. చిదగ్నిగుండ సంభూత, మనకు బిగ్ బ్యాంగ్ థీరీ అనేది ఒకటి చెప్తూ ఉంటారు. ఆ బిగ్ బ్యాంగ్ థీరీలో చిదగ్ని అనంటే ప్రారంభంలో ఒక అగ్ని విస్ఫోటనం జరిగింది, అది సృష్టి యావత్తును విస్తరించింది అని చెప్పి, చిత్ అగ్ని ప్రారంభంలో చిట్ట చివరి వరకు ఏదైతే ఒక అగ్నిస్వరూపం ఉంటుందో, ఏదైతే ఎనర్జీ అనేది ఒకటి ఉంటుందో, అదంతా కూడా అమ్మవారే అని చెప్పడం జరుగుతుంది. అందులో నుంచి సంభవించినటువంటి దాన దేవకార్య సముద్యత, ఈ సృష్టి మొత్తం నిర్మించడం అన్నది దేవకార్యం. ఈ దేవకార్యంలో నిర్మించడం కొరకు ఉద్భవించినటువంటి ఓ జగజ్జనని స్థూలంగా వివరించాలి అని అంటే, అమ్మా ఓ జగన్మాత, మహారాజ్ని అంటే నువ్వు ఈ మహారాణి స్వరూపిణి, ఈ సృష్టి మొత్తానికి నువ్వే ఏలుతున్నావు. ఎలా వెళ్తున్నావు అని అంటే సృష్టిని మొత్తం సింహాసనంగా చేసుకొని ఈ సృష్టిని పరిపాలిస్తున్నావు. చిదగ్నిగుండ సంభూత, అమ్మా నువ్వు ఎలా ఉద్భవించావు అని అంటే ప్రారంభంలో ఒక అగ్నిస్వరూపంగా ఉద్భవించావు. ప్రారంభంలో ఉన్నది అమ్మ, ఎండ్లో ఉండేది అమ్మే. ఆమె ఉద్భవిస్తూ ఉంటుంది, మరలా అంత్యాన్ని చేస్తూ ఉంటుంది కదా, అలా అన్నమాట. చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముధ్యత, ఈ సృష్టి మొత్తం నిర్మితం అన్నది దేవకార్యం కాబట్టి అటువంటి కార్యాన్ని చేయడం కొరకు ఉద్భవించినటువంటి ఆ దివ్య పరాశక్తి స్వరూపినికి నమస్సుమాంజలిని తెలియజేస్తూ ఈ శ్లోకం ప్రారంభమవుతుంది. ఓకే.